నమస్కారం, తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సద్భావన, ధార్మిక జీవనం, భక్తిభావాన్ని పెంపొందించే అనేక విషయాలపై జైనులు ప్రవచన ఉత్సవాలను నిర్వహించారు. సికింద్రాబాద్లోని కేజేఆర్ గార్డెన్లో శ్వేతాంబర జైనులు ఆధ్వర్యంలో జైన ప్రవచన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ జైన ప్రవచనకుడు హరియంతముని తన ప్రవచనాలను వినిపించారు. ఈ ప్రవచన కార్యక్రమంలో 4000 మంది జైనులు పాల్గొని హరియంతముని ప్రవచనాలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా లలిత్ కుమార్ జైన్ మాట్లాడుతూ, భక్తిభావం, మనసులో మంచి భావన, ఆధ్యాత్మిక జీవనం పట్ల మెలగాల్సిన అంశాలపై అద్భుతమైన ప్రవచనాలను అందించారని అన్నారు. గత 8 రోజుల నుండి ప్రవచన ఉత్సవాలు జరుగుతున్నాయని, నేటితో ముగుస్తాయని వెల్లడించారు. ఇందులో భాగంగా 30 రోజుల పాటు నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో జైనులంతా కలిసి కేవలం ఉదయం పూట మంచినీరు మాత్రమే తీసుకుంటారని, ఎలాంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకుండా దైవస్మరణ చేస్తారని అన్నారు. సద్భావన, నైతికతను పెంచేందుకు ఈ ప్రవచనాలు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. నియమనిష్టలతో జైనులందరూ ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారని, అందులో కొంతమంది 30 రోజుల పాటు కూడా ఉపవాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. లలిత్ బ్యాడ్ హైదరాబాద్ సే ఆప్కి సేవా మే యహాన్ ఖడా హూ. ఆజ్ జో యే కార్యక్రమ, భవ్య కార్యక్రమ ఆప్ దేఖ్ రహే హై, యే జైన్ కా జో సబ్సే బడా పర్వ హై, ఇస్కో హమ్ లోగ్ పడవాధిరాజ్ కహతే హై, ఇస్కా మత్లబ్ పడవో కా రాజా. యే సబ్సే బడా పర్వ హై, యే 8 దినో కా హోతా హై, ఔర్ ఇస్మే ఇస్మే జ్యాదా జ్యాదా లోగ్ ధర్మ కి ఉపాసనా, తపస్యా, మత్లబ్ దునియాదారీ సే దూర్ హోకర్ ఆధ్యాత్మ కి తరఫ్ జ్యాదా ధ్యాన్ రఖతే హై. ఏక విశేష ఔర్ ఆఖరీ దిన, ఆజ్ కే దిన్ జో ఆఖరీ దిన్ హై, కరీబ్ కరీబ్ సభీ ఛోటే సే ఛోటే బచ్చే భీ ఉపవాస్ రఖతే హై, కోయి 36 ఘంటే కా, కోయి 24 ఘంటే కా. యహాన్ కయీ 6 లోగోనే 1 మహీనే కా ఉపవాస్ రఖా హై. 1 మహీనే సే పానీ కి సివాయ్ కుచ్ భీ నహీ లియా హై. యే జో ఆప్ ముని జీ కో దేఖ్ రహే హై, యే అనంత ముని హై, ఇన్కే సాథ్ మే 2 సంత్ ఔర్ హై. యే గురు జో హమారే గురు హై, ఆచార్య మహాశ్రమన్ జో టేఢాపన్ సంప్రదాయ కే 11వే ఆచార్య హై, ఉన్కే ఆదేశ్ సే ఇన్కే తరహ కరీబ్ 800 సాధు సాధ్వీ హై, జో పూరే హిందుస్తాన్ ఔర్ బాహర్ నేపాల్ భూటాన్ ఆది మే ఘూమ్ ఘూమ్ కర్ సత్య కా, అహింసా కా, నైతికతా కా, కరుణా కా, నశా ముక్తి కా సందేశ్ దే రహే హై. ఇన్కా ముఖ్య ఉద్దేశ్ నైతికతా, నశా ముక్తి, భాయిచారా, ఔర్ యే కోయి ధర్మ కా ప్రచార నహీ కర్తే కి తుమ్ జైన్ ధర్మ మానో టేఢా పంత్ మానో, యే మానవతా కే లియే బాత్ కర్తే హై ఖాలీ. ఇన్కే పాస్ నా తో ఏక్ పైసా హై, యే పేదల్ చల్తే హై జిందగీ భర, భిక్షా వృత్తి కర్కే ఖాతే హై, పూరా బ్రహ్మచర్య కా జీవన్ పాలన కర్తే హై. ఇన్కీ దీక్షా జో హోతీ హై వో హమారే గురు జీ దేతే హై, పూరీ ఉస్కీ భీ ఏక్ వ్యవస్థా హై, ఉస్ వ్యవస్థా కే హిసాబ్ సే ఇన్కో సాధు సంసార్ సే సాధు సమాజ్ మే లియా జాతా హై. అభీ హమారే జో గురు హై వో బెంగళూరు మే చతుర్మాస్ కర్ రహే హై, ఔర్ హమారా సౌభాగ్య హై కి అగలే బరస్ 2020 మే ఆచార్య మహాశ్రమన్ జీ కా చతుర్మాస్ హైదరాబాద్ కి పవన్ ధరా పర్ హోగా. యే సిర్ఫ్ జైన్ లోగో కే లియే నహీ బల్కి పూరే హైదరాబాద్ వాసియో కే లియే ఏక్ బహుత్ హీ గోల్డెన్ అపర్చునిటీ హై కి ఏసే మహాన్ సంత్ కా దర్శన్ కరే, ఉన్సే అప్నే జీవన్ కో కైసా అచ్చా బనాయే, ఉస్కీ శిక్షా లే. ఇస్కే అలావా హమారే జో 10వే ఆచార్య థే ఆచార్య మహాప్రజ్ఞ జీ, జో కి బహుత్ బడే ఫిలోసఫర్ థే, బహుత్ జిన్కా కాఫీ మత్లబ్ బౌద్ధిక్ కాఫీ బడా కాఫీ బౌద్ధిక్ వ్యక్తి థే, ఉన్కా 100వాం సాల్ జన్మ దివస్ చల్ రహా హై, ఉస్కా సమాపన్ భీ హైదరాబాద్ మే హోగా. యే బహుత్ బడీ ఖుషీ కీ బాత్ హై. तो ये जो पर्व है, जैसा मैंने कहा, जैनियों का सबसे बड़ा पर्व है, और पर्वों में तो लोग खाते पीते मजा करते हैं, इस पर्व में लोग भूखे रहते हैं, कई लोग तो पानी भी नहीं पिएंगे कल सुबह तक. कल सुबह सब एक दूसरे से क्षमा याचना करेंगे. सबसे बड़ा महत्व है क्षमा याचना का. आप अपने दुश्मनों से, दोस्तों से, परिवार वालों से, और अगर सही मामले में उतर जाए तो बरसों की दुश्मनी खत्म हो जाती है इस पर्व पर. इसका मुख्य उद्देश्य वही है कि दिल से क्षमा करो, दिल से क्षमा करो. जय. जैसा कि अभी ललित जी ने बताया जैन धर्म के बारे में कि हमारा ये 13 पंथ धर्म क्या धर्म है, ये 13 पंथ धर्म जैसे हमारे जैन संप्रदाय में 4-5 संप्रदाय है, उसमें एक संप्रदाय है 13 पंथ, और 13 पंथ के जो अभी आचार्य हैं वो है आचार्य श्री महाश्रमण.
जो कि अभी बेंगलोर में विराजित हैं, और इनके इन हमारे आचार्य के अंडर में लगभग 800 साधु और साध्वी हैं। और इसमें इस हमारे तेरापन धर्म में एक बहुत बड़ी विशेषता है कि हमारे एक आचार्य जो आदेश दे देते हैं उस आदेश को पूरे 800 साधु और संत मानते हैं, उनके ऊपर और कुछ भी नहीं होता है। आज वो पैदल चलने के लिए अगर उनको बोल देंगे कि आज आपको इस चतुर्मास इस साल आप हैदराबाद में हो, अगले साल आपको राजस्थान जाना है, तो ये पैदल चलकर राजस्थान जाएंगे, और उनके ऊपर हमारे आचार्य श्री के ऊपर और कुछ भी नहीं होता है। तो इसलिए ये हमारा धर्म संघ जो इतना और फल और फूल रहा है, ये सब हमारे आचार्य श्री की और हमारे जो पहले आचार्य आचार्य भिक्षु थे जिन्होंने तेरा पंथ धर्म संघ बनाया था, उनके जो उपदेश थे या उनके जो नियम थे उन पर आज हम सब चल रहे हैं। और हमारे पूरे देश भर में लगभग 4 लाख फैमिली मेम्बर्स हैं, 4 से 5 लाख फैमिली मेम्बर्स हैं, लगभग आप समझो 1 से 1.5 लाख फैमिलीज हैं जो कि ये तेरापन धर्म संघ धर्म के अनुयायी हैं। और आज आप यहाँ देख रहे हो आज के कार्यक्रम में जो यहाँ KJR गार्डन हैदराबाद में ये समसरी का महान पर्व का कार्यक्रम चल रहा है, इसमें हमारे जो मुनिश्री यहाँ जो अग्रणी मुनि अभी विराजमान है वो है मुनिश्री अरहत कुमार, और उनके साथ उनके जो सहवर्ती साधु हैं मुनिश्री भरत कुमार और मुनिश्री जयदीप कुमार, ये तीनों संत पिछले 3 महीने से 4 महीने से यहाँ हैदराबाद में आए हुए हैं और एक धर्म की गंगा बहा रहे हैं। और आज के पर्व में हमको ये देखते लग रहा है कि लगभग यहाँ पर 5,000 लोग आए हुए हैं और सब लोग धर्म की आराधना कर रहे हैं। और मैं एक छोटी सी ये बात बताना चाहता हूँ कि हमारे लगभग जो 3 साल के जो बच्चे होते हैं वो बच्चे भी आज पूरे दिन भूखे रहते हैं। इवन खाली हमारा इसमें इस तपस्या में हमारा इस दिन का ये रहता है कि हमको खाली पानी पी सकते हैं, पानी के अलावा कुछ नहीं पी सकते हैं। हम कल जो रात में खाकर और फिर सोए थे, ये कल की रात, आज का पूरा दिन और आज की पूरी रात, कल सुबह फिर वापस कुछ हम ले पाएंगे। हमारे छोटे छोटे बच्चे जो ये धर्माराधना कर रहे हैं वो सब भी इसीलिए कर रहे हैं कि हमको ये तेरापंथ धर्म संघ जो मिला है, इतना महान धर्म मिला है, और इसका महान धर्म में जो अभी हमारे आचार्य श्री अहिंसा यात्रा कर रहे हैं, अहिंसा यात्रा उन्होंने दिल्ली से प्रारंभ की थी और पिछले 3 साल से ये यात्रा प्रारंभ है, और ये इन्होंने देश और विदेश हर जगह का भ्रमण करते हुए इनके 3 ही प्रचार रहते हैं, अहिंसा, नशा मुक्ति और सद्भावना, ये तीनों चीज़ों का प्रचार प्रसार करते हुए इन्होंने दिल्ली से बिहार, उत्तर प्रदेश, नेपाल, आसाम, बंगाल, उड़ीसा, आंध्र प्रदेश, तेलंगाना और आगे बढ़ते बढ़ते ये चेन्नई गए, चेन्नई से तमिलनाडु का स्पर्श करके आज ये बेंगलोर में विराजित हैं। और इनका चतुर्मास अगले साल हैदराबाद में होना है, 2020 का चतुर्मास हैदराबाद में होना है। तो मैं आप सभी जितने भी हैदराबाद वासी हैं उन सब से ये कहना चाहूँगा, ये अपील करना चाहूँगा कि ये जब अगले साल 5 महीने तक हैदराबाद में रहेंगे उस समय आप सभी आकर इनकी धर्माराधना के इनके साथ आके इनसे इनके उपदेश सुने और अपने जीवन को एक अच्छा जीवन बनाए, जो कि जैन धर्म में आप सभी जानते हैं कि जैन धर्म में एक अच्छा धर्म है और ये सद्भावना, नैतिकता, नशा मुक्ति की के बारे में बताते हैं। तो मेरी सबसे यही वापस अपील है कि जब वो अगले साल यहाँ 2020 में वो नेक्स्ट 2020 के मई मंथ में यहाँ पर आ जाएंगे और लगभग अक्टूबर और नवम्बर तक यहीं रहेंगे, तो मैं सबसे यही अनुरोध करूंगा कि आप जरूर से जरूर आकर इनके दर्शन करें और इनके धर्म उपदेश का लाभ लें। ओम अरब। ये न्यूज़ अपडेट्स मरने अपडेट्स को सुन चूस रहे हैं तेलंगाना 24 न्यूज़।